నమస్కారం. ఉదయ న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతున్నది గాయం ఆదినారాయణ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. త్రాగునీటి సమస్య సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన మంత్రి సిద్ధ. వ్యాపార సంస్థల్లో సీసీ కెమెరాలను విధిగా ఏర్పాటు చేసుకోవాలన్న ఎస్ఐ నాగరాజు. కొలిక్కిరాని కందుల కొనుగోళ్ల వ్యవహారం. 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన స్క్వాడ్ అధికారులు. ప్రకాశం జిల్లాలో త్రాగునీటి ఎద్దడి నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి సిద్ధ రాఘవరావు అధికారులను ఆదేశించారు. ఒంగోలు సిపిఓ సమావేశంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారులతో మంత్రి సిద్ధ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాఘవరావు మాట్లాడుతూ వేసవి ఎద్దడి నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని, అందుకు నిధుల కొరత లేకుండా చూస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంత మండలాలలో త్రాగునీటి సమస్యలు అధికంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి తెలియజేశారు. అధికారులు త్రాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సిద్ధ ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు త్రాగునీరు అందించాలని మంత్రి సిద్ధ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, అడిషనల్ జాయింట్ కలెక్టర్ మార్కండేయులు, శాసనమండలి సభ్యులు కరణం బలరాం, మార్కాపురం మాజీ శాసనసభ్యులు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి, మార్కాపురం ఆర్డీఓ పెంచల కిషోర్ కుమార్, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కంభంలోని అగ్నిమాపక కార్యాలయంలో నీటి బోరు పనిచేయక సుమారు 8 సంవత్సరాలైందని, ఈ విషయాన్ని గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోకరెడ్డి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లామని ఫైర్మెన్ ఎం భీమానాయకు తెలియజేశారు. కంభం, అర్ధవీడు, బేసవారిపేట మండలాలకు కంభంలోనే అగ్నిమాపక కేంద్రం ఉందని వారు తెలియజేశారు. అధికారులు తమ సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించేందుకు కృషి చేయాలని వారు కోరారు. సార్, ఈ 3 మండలాల మీద ఫైర్ స్టేషన్, ఖమ్మంలో ఫైర్ స్టేషన్ ఉంది సార్. నేను ఫైర్ ఆఫీస్లో ఎల్ఎఫ్ఓ ఇన్ఛార్జి ఎం భీమానాయక్ నా పేరు. ఇక్కడ వాటర్ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ బోర్ చెడిపోయి వాటరు రావటం లేదు. ఎమ్మెల్యే గారికి కూడా 2-3 సార్లు రిక్వెస్ట్ చేసాము, కానీ ఇది కాలేదు. మాకు నీళ్ళు లేక ఇప్పుడు ప్రస్తుతం చాలా ప్రాబ్లంలో ఉన్నాము. కరెంటు బిల్లు కూడా 30,000 చిల్లర కరెంట్ బిల్లు వచ్చింది. ఆ బడ్జెట్ లేదని కరెంటు వాళ్ళు కరెంటు కట్ చేస్తామని చెప్తున్నారు. దీనికి వైద్యకారులు స్పందించి మాకు తొందరగా నీటి పరిష్కారం చూపించాలని కోరుతున్నాము. పొదిలి పట్టణంలోని వ్యాపార సంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఐ నాగరాజు తెలియజేశారు. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు తమ దుకాణంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా స్థానిక పెద్ద బస్టాండ్ సెంటర్లో ఉన్న దుకాణాలను ఎస్ఐ నాగరాజు పరిశీలించి దుకాణదారులకు సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి వివరించారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొత్తూరు చెంచునారాయణ తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు రైల్వే స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న అటవీ సంపద 7 కట్టల ఎదురు బొంగులను రైల్వే పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. నల్లమల అటవీ సంపదను ఎవరైనా అక్రమంగా తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసులు హెచ్చరించారు. కందుల కొనుగోలులో జరుగుతున్న అక్రమాలపై రైతులు చేస్తున్న దీక్షకు స్పందించిన మార్క్ఫెడ్ అధికారులు వారితో పొదిలి మండల వ్యవసాయ కార్యాలయంలో చర్చలు జరిపారు. కుంచేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో రైతులు ఇచ్చిన శాంపిల్స్ వరుస క్రమంలో కాకుండా వారికి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వారు నేరుగా దళారులను రంగప్రవేశం చేయించి 4,900 రూపాయలకు కొనుగోలు చేయిస్తున్నారని వారు అన్నారు. ఇది ఇలా ఉండగా మార్క్ఫెడ్ అధికారులు మాత్రం 2 కొనుగోలు కేంద్రాలను గ్రామాల వారీగా వేరువేరుగా చేసి వెళ్ళిపోయారు. దీంతో రైతులు అధికారుల చర్యలకు విస్మయం వ్యక్తం చేశారు.
అనారోగ్యంతో మార్కాపురం ఏరియా ఆసుపత్రిలో చేరిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మార్కాపురం రూరల్ ఎస్ఐ మల్లికార్జునరావు ఏరియా ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని కృష్ణవేణి పాఠశాల నందు హెల్పింగ్ హ్యాండ్స్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ అధ్యక్షులు కంచెల సరస్వతి ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు విద్యార్థిని విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, ప్రభుత్వ వైద్యాధికారి చంద్రశేఖర్, మండల అంగన్వాడీ సిడిపిఓ వెంకటలక్ష్మి, కృష్ణవేణి హైస్కూల్ ప్రిన్సిపల్ ఎం కృష్ణనాయక్, హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా బేసవారిపేట మండలం ఆరు కొత్తపల్లి గ్రామంలో పంట నష్ట పరిహారాల రైతులతో సిపిఎం జిల్లా రైతు సంఘం అధ్యక్షులు గాలి వెంకటరామరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్చి పంట నష్ట పరిహారం గురించి ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. ఫసల్ బీమా పథకం కింద రబీ ఖరీఫ్ సీజన్లలో పంట సాగు చేసిన రైతులకు పంట నష్ట పరిహారం ఎంత మేరకు అందిందని ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిదలూరులోని గుండ్లమోటు రిజర్వాయర్కు తెలుగు గంగ కాలువను లింకు చేయాలనే అంశాలపై చర్చించారు. ఈ నెల 23వ తేదీన విజయవాడలో జరుగుతున్న రైతు ధర్నాలో రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా రైతులను కోరారు. కంభంలోని వాసవి పాఠశాల ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం ఇంగ్లీష్ పేపర్ 2 సందర్భంగా పరీక్షల పర్యవేక్షణాధికారి అద్దంకి ఎంఈఓ ఎన్ విజయ్ కుమార్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈయన వెంట కంభం ఎంఈఓ సిహెచ్ మాధవ కృష్ణారావు తదితరులు ఉన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని భారతీ పాఠశాల సమీపంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రక్కనే ఉన్న గడ్డివాము దగ్ధమైంది. అది గమనించిన స్థానికులు వెంటనే మంటలను అదుపు చేశారు. కురిచేడు ఎన్ఎస్పి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమీపంలో ఇటీవల సంచార జాతులకు చెందిన పొట్లూరి రమణమ్మ అనే మహిళ మృతి చెందింది. ఈమె మృతి పట్ల పలు అనుమానాలు రావడంతో డిపిహెచ్ఎన్ ప్రసాదరావు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఏఎన్ఎం పార్వతి, వైద్యాధికారి ప్రవీణ్ సంబంధిత సిబ్బందితో ప్రసాద్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికవాయ గ్రామంలో ఈ నెల 11వ తేదీన దొంగతనం జరిగిన సంఘటనలో నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల వద్ద నుంచి సుమారు 7 సవర్ల బంగారం, 1/2 కిలో వెండి, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకున్నట్లు సిఐ దేవప్రభాకర్ తెలియజేశారు. రాత్రి కలికవాయ గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిలైనటువంటి అదే గ్రామానికి చెందిన వల్లెపు రవీంద్ర, యాకోబు మరియు గోపిలను ఈరోజు కలికవాయ బ్రిడ్జ్ దగ్గర సింగరాయకొండ ఎస్ఐ నాగమల్లేశ్వరరావు గారు వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి ఆ రోజు చోరీ చేసినటువంటి బంగార ఆభరణాలు, తర్వాత వెండిని రికవరీ చేశారు. ఈ కేసులో ప్రాపర్టీతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఆ నేరస్తుడు వల్లెపు రవీంద్ర చేసినటువంటి 2 మోటార్ సైకిళ్లను కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ వల్లెపు రవీంద్రకు గత చరిత్ర కూడా ఉంది. వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది.
రిటైర్డ్ పోలీసు వెంకట సుబ్బయ్య మంగళవారం మార్కాపురం పట్టణంలోని స్థానిక ఎస్బీఐ బ్యాంకులో 50,000 రూపాయలు నగదు డ్రా చేసుకుని ఆటోలో ప్రయాణించి దిగే సమయంలో క్యాష్ బ్యాగ్ను ఆటోలోనే మరిచి దిగి వెళ్లారు. ఇంటికి చేరుకున్న తర్వాత క్యాష్ బ్యాగ్ను ఆటోలో మరిచిన విషయం తెలుసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ భీమానాయకును కలిసి జరిగిన విషయం తెలిపారు. వెంటనే స్పందించిన పోలీసులు ఏఎస్ఐ వైసీహెచ్ఈ అల్లూరు రెడ్డి ఆధ్వర్యంలో సీసీ కెమెరాను పరిశీలించి ఆటోను గుర్తించి తనిఖీ చేయగా క్యాష్ బ్యాగు ఆటో వెనుక భాగంలో ఉండడాన్ని గుర్తించారు. ఆటో డ్రైవర్ షేక్ కర్ముల్లా క్యాష్ బ్యాగును తాను గమనించలేదని పోలీసులకు తెలిపారు. దీంతో కర్ముల్లా నిజాయితీని పోలీసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో హోంగార్డులు అల్లూరయ్య రామయ్యలు ఉన్నారు. మార్కాపురం పట్టణం నెహ్రూ బజార్లో గల శ్రీ సిడి సాయిబాబా మందిరంలో ఆలయ అధ్యక్ష కార్యదర్శులు పేరం సత్యనారాయణ, గోపాలుని హరిహరరావు, కోశాధికారి పివిఎల్ఎన్వి నాగరాజుల ఆధ్వర్యంలో మంగళవారం ఆధ్యాత్మిక ప్రవచనం శ్రీ 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 సిద్ధియోగి రాజశ్రీ గురురామ్ రతన్జీ బాబా చరిత్రను వివరించారు. ఈ సందర్భంగా గురురామ్ రతన్జీ తెలియజేస్తూ సమాజంలో సాటివారికి సహాయపడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావించి బాబా మార్గంలో నడవాలని ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని ఆయన సూచించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు గురూజీ ప్రబోధాన్ని ఆసక్తిగా విన్నారు. వారిని చెంతలు తెలుసుకుంటూ వారి హృదయపాలకుడై మనల్ని గమ్యాన్ని దశని దిశని మారుస్తూ వాళ్ళ రాటలను కూడా మారుస్తూ వర్ణాల సామెతుంది లలాటికితే ప్రజాసక్తితే అంటే లలాటంగా రాసింది ఎవరు కూడా మార్చదు కానీ మార్చగలిగినాడు సాయంత్రం అది ఎవరైతే నా చరిత్ర చదివితే నీ చరిత్రాన్ని దశ దిశ మారుస్తాడే ఆయన నాటికంలో చదివింది. ఇంతటితో ఉదయని సమాప్తం. తిరిగి రేపటి ఉదయ న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం. We'll be right back.